పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము ఒక మంచి విషయం నేర్చుకుందామా? నా దగ్గర ఒక మ్యాచ్ బాక్స్, ఒక క్యాండిల్, ఒక ప్లేట్, గ్లాస్, కలర్ వాటర్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి మనము ఒక మంచి విషయం నేర్చుకుందాం. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, మనమంతా కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. మనము దేవుని నమ్మిన వారముగా ఉండాలి, ఆయన యొక్క వాక్యాన్ని ఎరిగిన వారముగా ఉండాలి, మనము దేవుని యందు నివసించే వాళ్ళంగా ఉండాలి. అయితే మనము దేవుని యందు నివసిస్తే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు నా యందును, నా యొక్క వాక్యము మీ యందును ఉండిన ఎడల మీకు ఏది కావాలో అడుగుడి, అది నేను మీకు దయచేస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యందు ఉండి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే మనము ఏది అడిగినా కానీ దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఆ యొక్క మంచి విషయాన్ని ఈరోజు మనము ఈ యొక్క ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కలర్ వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి భూమి మీద ఉన్నటువంటి బ్లెస్సింగ్స్కి సింబాలిక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్, ఇది దేవునికి సింబాలిక్గా ఉంది. ఈ గ్లాస్ మన యొక్క దేవుడైనటువంటి జీజస్కి సింబాలిక్గా ఉంది. ఈ క్యాండిల్ ఉంది కదా, కనిపిస్తున్న క్యాండిల్ చిన్నగా ఉంది కదా, ఈ క్యాండిల్ మీకు, నాకు, మీ మమ్మీకి, డాడీకి, ఫ్రెండ్స్కి, అందరికీ, మనందరికీ కూడా ఈ యొక్క క్యాండిల్ సింబాలిక్గా ఉంది. ఈ యొక్క మ్యాచ్ బాక్స్ తెలుసు కదా, ఈ మ్యాచ్ బాక్స్ దేనికి సింబాలిక్గా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి. బైబిల్ చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది అని. మ్యాచ్ బాక్స్లో ఏమొస్తుంది, ఫైర్ వస్తుంది కదా, ఫైర్. దేవుని యొక్క వాక్యానికి ఇది సింబాలిక్గా ఉంది. ఈ ప్లేట్ వచ్చేసి ఈ యొక్క లోకం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఉంది కదా, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లేట్ సింబాలిక్గా ఉంది. అయితే ఈ లోకంలోనే మనం ఉన్నాం కదా, మనము ఈ లోకంలో ఉన్నాం. మనము దేవుని నమ్మిన వారమైతే దేవుని యొక్క వాక్యము మనలోకి వస్తుంది. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది అని చెప్పుకున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత మనము వెలిగించబడిన వారము అవుతాము. అప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉంటాం. చూసారా పిల్లలు, మనము ఈ యొక్క లోకంలో ఉన్నాం. ఈ లోకంలో మనతో పాటు ఈ యొక్క ఆపర్చునిటీస్, బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క లోకంలో అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు మన కోసము ఉంచాడు పిల్లలు. అయితే ఈ ఆశీర్వాదాలన్నింటిని కూడా పొందుకోవాలంటే మనం నేర్చుకున్న విషయం ఏంటి, దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో అప్పుడు మనకి కావాల్సిన వాటన్నింటిని కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడైతే మనము వాక్యమును కలిగి ఉంటామో ఆటోమేటిక్గా, ఈ గ్లాస్ దేనికి సింబాలిక్ అని చెప్పుకున్నాం, దేవునికి సింబాలిక్ అని చెప్పుకున్నాం కాబట్టి దేవుడు మన మీదకి వచ్చేస్తాడు, దేవుడు మనతో పాటు ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉంటాడో, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో, చూస్తున్నారా మీరు, ఆటోమేటిక్గా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. మనలో అంతకుముందు లేనటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. చూసారా, ఈ యొక్క గ్లాస్ని మీరు గమనించినట్లయితే, ఈ గ్లాస్లో అంతకుముందు ఈ కలర్ వాటర్ లేదు, కానీ ఇప్పుడు ఈ వాటర్ మొత్తం గ్లాస్లోకి వచ్చేసాయి. మనము ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనము దేవుని ద్వారా ఆశీర్వాదాలను కూడా కలిగి ఉంటాం పిల్లలు. విషయం మీకు చాలా బాగా నచ్చింది కదా, అందరం ఒకసారి క్లాప్స్ కొడదామా.